మరి ఇయాల కేసిఆర్ మరి ఎక్కడ ఉన్నాడయా మీ అందరికి తెలుసు ఇయాల 80 మంది ఎమ్మెల్యేలు 14 మంది మంత్రులు ఇయాల మన ఊర్లో చుట్టు తిరుగుతున్నారు మరి ఏ ఒక్కరు కూడా మరి వాళ్ళ కాన్సెన్సిల వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గంలో పనులన్నీ వదిలేసి మరి ఈ రోజు మాత్రం ఇక్కడ వచ్చి కూర్చోని మరి ఇవాల ఏ రకంగా పనులు చేస్తున్నారు మనందరం రోజు చూస్తూనే ఉన్నాం ఒక ఆయన చెప్తున్నాడు నిన్న కరెంట్ ఛార్జీలు మేము పెంచినాం అని చెప్తున్నాడు కరెంట్ ఛార్జీలు పెంచింది మనం కాదు మీటర్లు పెట్టవన్నది మనమే కాదు కరెంట్ ఛార్జీలు అంత ముందు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి ఆ రోజుకి ఈ రోజుకున్న వ్యత్యాసం ఎంత ఇయాల బడుగులు బనైద వర్గాల మొత్తం మీద ప్రతి ఆదాయంలో 175% గవర్నమెంటే గుంజుకునే పరిస్థితి వచ్చింది ఇయాల సబ్బు బిల్ల కొన్నా లేకపోతే పప్పు కొన్నా ఉప్పు కొన్నా నూనె కొన్నా ఇయాల ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా జేబులో 100 రూపాయలు ఉన్నాయంటే 90 రూపాయలు కిరాణా దుకాణం పోయే పరిస్థితే ఉన్నది కాబట్టి సోదరులారా సమయం ఎక్కువ లేదు ఎందుకంటే చాలా విషయాలు చర్చించవలసిన విషయాలు చాలా ఉన్నాయి బ్రహ్మాండంగా మనం మాట్లాడగలుగుతాం బ్రహ్మాండంగా సమాధానం చెప్పగలుగుతాం కానీ మీ మీద ఉన్న విశ్వాసంతో నా యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఏ ఒక్క రోజు కూడా అందరూ కూడా మీరందరూ ప్రేమ అభిమానాలతోటి ఆప్యాయాలతోటి ఈ రాజుగోడిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ ఆశీర్వదించిరు అది మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే గతంలో మనం కూడా చూసుకున్నాం ఆ రోజు ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాం మనం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డైరెక్టర్ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాం రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మునుగోడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతోటి కూడా గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి సోదరులారా మీరందరూ కూడా ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా చాలా విషయాలు సమయం లేనందున 10 గంటలకే మీటింగ్ బంద్ అవుతుంది కాబట్టి గౌరవ పెద్దలు మా అందు దయ ఉంచి మరి ఇక్కడికి వచ్చిన శుభ సందర్భంగా మీరందరూ కూడా 2.5 గంటలు ఎదురు చూసి కూడా ఇలా స్వాగతం పలికినందుకు మీ అందరి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సభను విజయవంతం చేసిన నా గ్రామ పెద్దలందరూ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే మన అన్న ముఖ్యమైన సందేశం ఇక్కడ ఇస్తాడు గౌరవ పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం కుదాభక్షిపల్లి గ్రామస్తులందరికీ మరియు వెంకపల్లి గ్రామస్తులందరికీ సాయిబండ తండా వస్తా లేట్ అయింది కదా వస్తా తర్వాత వస్తా అందరికీ వెంకపల్లి తండా సాయిబండ తండా వెంకపల్లి కుదా గ్రామస్తులందరికీ మహిళా సోదరి మనులకు అన్నలకు తమ్ములకు తండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విజయమా దేవుడు వచ్చిండా దేవుడు వచ్చిండా లేదా మనం విజయ సంకేతం ఇచ్చిపోయిందా సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మహిళా సోదరి మనందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులారా 5 ఏండ్లకోసారి రావాలి ఎమ్మెల్యే ఎన్నిక 5 ఏండ్లకోసారి ఎన్నేళ్ళకోసారి వస్తుంది 5 ఏండ్లకోసారి రావాల్సిన ఎమ్మెల్యే ఎన్నిక 3.5 ఏండ్లకే వచ్చింది ఎందుకొచ్చిందంటే మీ ఊర్లో ఏమైనా ఇండ్లు వచ్చినాయా డబల్ బెడ్రూమ్ మీ ఊర్లో సిసి రోడ్లు డ్రైనేజీలు వచ్చినాయా మీ దవాఖానా మర్రిగూడలో ఓపెన్ అయిందా మీ ప్రభుత్వ బడులు మంచిగా అయినాయా మీకు రుణమాఫీ అయిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మీకు 3 ఎకరాలు వచ్చిందా మీ కేజీ టు పీజీ ఉద్యోగ ఉచితంగా వచ్చిందా మరి 8 ఏండ్ల నుంచి చెప్పి ఆయన చెప్తూనే ఉండు మనం వింటూనే ఉన్నాం కదా మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కదా కుదాభక్షిపల్లి ఎంకపల్లి సాయిగం తండ్రులు మరి 3.5 ఏళ్ళలో ఏమిచ్చిండు మనకు మునుగోడుకు ఏ పెన్షన్లు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అంతేనా పెన్షన్లు ఈ చేతితో ఇస్తుండు రైతు బంధు ఈ చేతితో ఇస్తుండు బెంట్ షాపులతో తాగిపిచ్చి ఈ చేతితో తీసుకుంటుండు తప్ప
తీసుకుంటారా ఎన్నున్నాయి మీ ఊర్ల బెల్ షాపులో ఎన్నున్నాయి 10 20 ఉన్నాయా సాలా ఇంకా 10 టిఆర్ఎస్ వస్తుంది ఇంకా 10 పెట్టివని చెప్పు రాదరి మహిళలందరూ ఓ అమ్మ మీ కుటుంబాలని నాశనం చేస్తున్నారు కేసీఆర్ మీ కష్టాలు పోతుంది ఇండ్లు ఇండ్లుకి ఇయ్యలే గానీ మీ పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యలే గానీ మీ మీకేం చేయలే గానీ మీ కుటుంబాలు ఈ బెల్ట్ షాపులు పెట్టి నాశనం చేస్తున్నా లేదా మహిళలు చెప్పాలి చెప్పరు ఈ కుటుంబాలు చెప్పండి మహిళా సోదరిమల్ని ఇంటున్నారు కదా ఈ బెల్ట్ షాపులతో సంతోషంగా ఉండరా మీరు సప్రియరు మహిళలు చెప్పాలి సంతోషంగా ఉండరా ఇంది వామ సంతోషం మీ పొద్దునే 5 గంటల మీ ఆయనని లేపి తాయిరమ్మని పంపిస్తారా ఇంది మరి సప్రియరు ఏంది బెల్ట్ షాపులు పెట్టినాక సంతోషంగా ఉన్నారా మీ కుటుంబాలు మీ కుటుంబాలు నాశనం అవుతున్నాయా ఏమవుతున్నాయి ఎవరు పెట్టించారా షాపులు కేసీఆర్నా ఎందుకు ఎందుకు మీరు సంతోషంగా ఉండాలి అనా ఆయన 5 గంటలకు పంపిస్తున్నాడు లేపి తాగమని అసలు ఛాయ్ తాగుతుర్రా పొద్దుగాల మందు తాగుతుర్రా నిజంగా చెప్పురు ఎంతమంది ఛాయ్ తాగక ముందుకే మందు తాగుతురు మీ ఊర్లో ఉండరా అటువంటి వాళ్ళు లేరంటావా లేవంగనే ఛాయ్ తాగక ముందుకు మందు తాగేటోళ్ళు మస్తు మందుని చూసిన లేరా ఉన్నారా మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ నీకు బడులు లేవంటే గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోయే ఇండ్లు రాకపోయే సీసీ రోడ్లు రాకపోయే మురికి కాలువలు రాకపోయే మీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోయే రుణమాఫీ కాకపోయే 8 ఏళ్ళలో మీ బతుకులు బాగుపడ్డాయా మీకేమైనా బతుకులు బాగుపడ్డాయా మీకేమైనా ఒక్కరన్నా మీ జీవితంలో ప్రభుత్వం నుంచి ఇది వస్తే నా ప్రభుత్వం హాస్పిటల్కి పోయి రోగం వస్తే నా ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ తప్పితే ఏమైనా రోగం వస్తే మీ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ పోతుర్రా పోతుర్రా మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ కేసీఆర్ కోసమా ఎవరామా గట్టిగా మాట్లాడుతుంది బానే ఏం పేరమ్మా నీ పేరు ఏం పేరు విజయలక్ష్మి గారు ఒక మాట చెప్తా 60 ఏళ్ళ పోరాటం 1000 మంది చచ్చిపోయి సబ్బండ వర్గాలు కొట్లాడి సకల జనులు సమ్మె చేసి తెలంగాణ తెస్తే ఎవరు బాగుపడ్డారనేది గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి మీ లోపల ఎవరన్నా బాగుపడ్డారా ఇక్కడ ఉన్న వాళ్ళల్లా ఎవరన్నా బాగుపడ్డారా కేసీఆర్ కుటుంబం తప్పితే ఎవరన్నా బాగుపడ్డారా బాగుపడ్డారా మీకు ఒక్కటి చెప్తున్నా ఎవరు బాగుపడ్డారు అట్లా కాదు ఎవరు బాగుపడ్డారు వేల కోట్లు లక్షల కోట్లు దోసుకుంది ఎవరు కేసీఆరా మీ అకౌంట్లకు ఏమైనా 100,000 రూపాయలు వేసిండా 10 లక్షలు వేసిండా 1,00,000 రూపాయలు వేసిండా మీ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి నీళ్ళు వస్తున్నాయా ఎన్ని కృషి వేసుకొని కూర్చుంటున్నా చేసిండా వేసుకున్నా కృషి ఉన్నదా పోయిందా అరే ఒక కృషి తీసుకొచ్చి పెట్టి కేసీఆర్ ఫోటో పెట్టాలి ఇప్పుడు మనం పెట్టి దానికి ఆడ మనం దాని చుట్టూ బతుకమ్మ ఆడాలి ఆడదామా ఎందుకంటే కృషి వేసుకొని కూర్చుంటున్నాడు కదా అవునా అనిలే ఒక బొమ్మను తయారు చేసి కృషి చేసి కుసబెట్టి ఈ శరవ శివనగూడెం రిజర్వాయర్ కాడ శర్లగూడెం రిజర్వ్ కాడ పెడదామా ఎటు పోయింది సోయి ఒక్క నిమిషం అదో ఇప్పుడు మీరు గెలిపించారు ఎమ్మెల్యేగా ఏమని చెప్పారు తెలంగాణ ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రు రెండోసారి కూడా కేసీఆర్కు 90 మంది ఎమ్మెల్యేలు గెలిపించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాదని 18 సీట్లు గెలిపించి ప్రతిపక్షంలో కూర్చో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుంటే మీరు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఉండమని 18 మంది గెలిపించి మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రా అవునా కాదా సపరియారు వామ ముచ్చటాపురికి ప్రతిపక్షాలు కూర్చోబెట్టిరా లేదా ఉన్నారా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా ఎక్కడ పోయిర్రో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కపోయిండు ఎందుకు కొనుక్కపోయిండు అంటే ఆయన అడిగేటోడు ఉండొద్దట ఏమైంది నువ్వు ఇండ్లు కట్టిస్తుంటవిగా ఉద్యోగాలు ఇస్తుంటవిగా అడిగితే కోపం ఆయనకు ఎందుకంటే నేను నియంత
నా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, బలగం ఉంది, ఎవడరా నాకు ఎదురుగా మాట్లాడేది? ఏ 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది తీసుకుపోలే తీసుకుపోలే మరి ఆరుగురు ఉన్నాం కదా. మరి మునుగోడు 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 అని నేను 100 సార్లు మాట్లాడినా ఏమన్నా మీకు వచ్చినాయా? ఒక్క రూపాయని ఇచ్చిండా? మరి ఎంతసేపు సిద్దిపేట సిరిసిల్ల సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలు అని తీసుకుపోతున్నా కడుపులో మండదా? బెల్ట్ షాపులు పెట్టేమో మా మహిళలు మా ఆడపడుచుల జీవితాలు నాశనం చేస్తున్న బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పి నేను అసెంబ్లీలో అడగలే, అడిగిన చూసిండ్రా? ఒక్క నిమిషం ఆగమ్మా నువ్వు. బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పి అడిగిన చూసిండ్రా నేను అసెంబ్లీలో? జీవితాలు నాశనం అవుతున్న కేసీఆర్ బెల్ట్ షాపులు బంద్ చేయి. చాలా మంది ఏడుస్తున్నారు మహిళలు, ఎంతో మంది తాగుడుకు బానిస అయినరు. ఊరికి ఒక్క షాపు పెడితే చాలదా? ఊరికి 10 షాపులు 20 షాపులు పెట్టి ఒకటే దాయిపిస్తుర్రు, మద్యాన్ని ఆదాయంగా చేసుకుంటారు కదా. వద్దు అని చెప్పలేదా? నేను చెప్పినా? మరి చూసిండ్రా ఈ మహిళలు చూడలే? మీరు టీవీ చూడలేదా? వీడియో చూడలే? వాట్సాప్లా చూసిండ్రా? మీ అందరికీ రేపటి నుంచి అదే పని చూడబోతా. నేను ఏం మాట్లాడినా చూడు. కౌలు రైతులకు రైతు బంద్ ఇవ్వాలని చెప్పినా, మా పిల్లలకు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలని చెప్పినా, మా పిల్లలకు ప్రభుత్వం బడి కట్టేయాలని చెప్పినా, మా ఊర్లలో ఇండ్లు కట్టేయాలి రోడ్లు వేయాలని చెప్పినా, మా మాల్ మరి కూడా రోడ్డు మంచిగా లేదు ఆ రోడ్డు మంచిగా చేయాలని చెప్పినా, ఒక్క పనన చేసినాడమ్మా? చేసిండా? పోనీ ఆయన నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే, కనీసం మన బాధలు చెప్పుకుంటుంది ఎప్పుడన్నా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి అలా కార్యాలయానికి ఎప్పుడన్నా అపాయింట్మెంట్ కలిసే అవకాశం ఇచ్చిండా? అసలు కలుస్తాడా కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడా? కలుస్తాడా? ఇక నువ్వు కలవవైతివి వినవైతివి, నువ్వు అభివృద్ధి చేయకపోతే మరి నేను ఎమ్మెల్యేగా ఉండాలనా? భయపడి నీ ఆ 12 మంది ఎమ్మెల్యే మన అమ్ముడు పోవాలనా? భయపడి ఇంట్లో కూర్చోవాలనా? రాజీనామా చేసి యుద్ధం చేయాలనా? మీరు ఏం చేయాలో చెప్పురు. ఇక ఏమమ్మా సపోర్ట్ చేయరు? మీరు నన్ను గెలిపించిర్రు. 100 సమస్యలు మన ప్రాంతం సమస్యలు చెప్పిన అసెంబ్లీలో, మీరు అసెంబ్లీలో వీడియోలు చూడండి, 119 మంది ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ ప్రజల గురించి అంత కష్టపడలేదు, అంత గొంతు మాట్లాడలేదు. నన్ను పోలీసులు పట్టుకొని మైక్ గుంజేసి లాస్ట్కు ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డం తగిలితే కూడా 20 మంది వచ్చి పట్టుకపోయి నన్ను అవతల అసెంబ్లీ బయట పడేసినా కానీ నేను మాత్రం ఒక్కటే చెప్పిన, కేసీఆర్ నువ్వు అన్యాయం చేస్తున్నావు. నువ్వు ఎంతసేపు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలుకు తీసుకుపోతున్నావు పైసలు మొత్తం, అక్కడ పెద్ద పెద్ద రోడ్లు వేసినావు, హాస్పిటల్స్ కట్టినావు, నీ అల్లుం దగ్గర నీ కొడుకు దగ్గర నీ గజ్వేల్ల మా మునుగోడులో ఏం లేదు, నువ్వు ఇచ్చిందాక నేను వదిలిపెట్టా అని 3.5 ఏళ్ళు కొట్లాడడం తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇక ఇవ్వకపోతే నేను ఒకటే ఆలోచించనమ్మా, మీకు మాట ఇచ్చిన డెవలప్మెంట్ చేస్తానా? ఇక 3.5 ఏళ్ళు ఏం చేయలేదు, 1.5 సంవత్సరాలు ఉన్నా ఏం చేయలేను. ఒకవేళ రాజీనామా చేస్తే నా పదవికి కేసీఆర్ దిగొస్తాడా లేదా అంటే చాలా మంది అన్నారు ఎమ్మటే ఉచ్చబోసుకుంటాడు వస్తాడని చెప్పిండు. ఫామ్ హౌస్లో వండుకున్న తెల్లారే మా భార్యను అడిగిన, ఏమన్నా తెలుసా, ఆయన ముఖ్యమంత్రి, అధికారం ఉంది, డబ్బుంది, నువ్వు పోయి రాజీనామా చేస్తే మళ్ళీ పొడి చేస్తా అంటే పార్టీ మారితే గెలిపిస్తారా జనం అని అన్నది. అంటే నేనేం చెప్పినా తెలుసా, ఆ అధికారం డబ్బు ఎంత ఉన్నా సరే హుజూరాబాద్లా ఈటల రాయందని ఎందుకు గెలిపించింది జనం? పెట్టలే పైసలు ఇయ్యలే, 1000 కోట్లు ఖర్చు పెట్టలే. నేను కూడా అంతే, జనం లేకపోతా మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేస్తున్నావు అని చెప్తా. రాజీనామా చేస్తే ఫామ్ హౌస్లో పండుకున్న ముఖ్యమంత్రి మునుగోడుకు రాలే, వచ్చిండా లేదా? మరి ఈరోజు లెంకలపల్లికి వస్తలేడు? ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేని ఒడగొడుతందుకు 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, ఒక ముఖ్యమంత్రి, కౌరవ సైన్యం అంతా డబ్బు సంచులు అవినీతి సొమ్ము తీసుకొని మునుగోడుకు వస్తలేరు? తిరుగుతలేదు మీ ఊరికి ఎవరు వచ్చిండ్రు ఇన్ఛార్జ్? అంజయ్ యాదవా? అడగపోయారు మీ ఊర్లో అంజయ్ యాదవ్ షాద్ నగర్లో ఎన్నిళ్ళు కట్టించిండో, ఎన్నిళ్ళు కట్టించిండో? ఆయన ఆయన ఊర్లో ఆయన నియోజకవర్గంలో ఇండ్లు కట్టియాడు, డెవలప్మెంట్ చేయడు, కానీ
డెవలప్‌మెంట్ అభివృద్ధి కోసం అని చెప్పి రాజీనామా చేస్తే ఒక ఎమ్మెల్యే ఆయన ఉండకూడదనుకొస్తా సిగ్గుందా ఇలా జీతగాన్లా కేసీఆర్ దగ్గర బానిసల ఇల్లు మన మనకు మన మన నియోజకవర్గం గురించి అడగొద్దా కేసీఆర్ని ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు అసలు కేసీఆర్ని వాళ్ళ ప్రాంతం గురించి అడిగే దమ్ము ధైర్యం ఉందా ఉందా భయపడతారా నిజంగా అరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడు అసలేనా అరే నేను చెప్తున్నా మున్లోగల గెలిపించింది పిరికి బంధన్ కాదు మునుగోడు పౌరుషం రాజగోపాల్ రెడ్డిని గెలిపించిన వీళ్ళు నేనేం చెప్పినా పదవి త్యాగం కాదు నా ప్రాణ త్యాగమైనా చేస్తా కానీ ఈ మునుగోడు పౌరుషం ఏందో ప్రపంచానికి తెలియజెప్తా అని చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం మునుగోడు 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 అంటుంది అంటలేదా 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 అమ్మ చెప్పరు టీవీలలో వస్తలేదా నేను రాజీనామా చేయకపోతే మీ వాళ్ళ కాలబెరం మీ కాలబెరం కడుస్తూ వాళ్ళు వచ్చేటోళ్ళ ఈరోజు ఏమంటారు బీరు పోస్తాం బిర్యానీ పెడతాం పైసలు ఇస్తాం కాలు మొక్తాం అని అంటలేరు అంటలేరు ఇంకా అంటారు ఆగురి రేపు పొద్దున మీ ఇంకా వారం రోజులు అయితే మీ పిల్లలకు స్నానాలు కూడా చేపిస్తాం నాకు ఓటేపిస్తారు అంటారు అనరా అంటారా అనరా ఎందుకంటే ఒక్క వ్యక్తి మీ బిడ్డ మీరు నమ్ముకున్న బిడ్డ తప్పు చేయలే అమ్ముడు పోలే మీకోసమని చెప్పి పదవి త్యాగం చేస్తే మొత్తం గవర్నమెంట్ దిగిరాలే మీ దగ్గరికి దిగరాలే వచ్చిందారా మరి మీరు అమ్మ మీరు ఒక్క మాట చెప్పండి మీకు 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి విజయలక్ష్మి నీకు 100,000 రూపాయలు ఇస్తే నీ నీ జీవితాంతం మనకొస్తాయి అమ్మ 100,000 రూపాయలు నీ పిల్లల భవిష్యత్తు కానీ మీ పిల్లల ఆ 100,000తోటి అయిపోతుందా మరి మీరు అడగండి అమ్మ వాళ్ళు వస్తే మాకు 100,000 రూపాయలు వద్దు సారు మేము కారు గుర్తు కోటేయము మాకు కావాలి బడి మాకు కావాలి దవాఖానా మాకు కావాలి రోడ్లు మాకు ఉండేందుకు ఇండ్లు లేవు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు మరి కేసీఆర్ ఒక్కడే సంపాదించుకుని కదా మా బతుకులు గింతేనా నువ్వు ఇచ్చే పైసలకు అమ్ముడు పోవాలి కారు గుర్తు మీద వేయాలి మా గుడిసెలలో ఎండకెండి వానకు దడవాలని అడగరా మీరు అడుగుతారా లేకపోతే ఆ పైసలు తీసుకుని కారు గుర్తు కోటేస్తారా సప్పుడు గారు మీకోసం నా కుటుంబాన్ని వదిలిపెట్టి 3 నెలల నుంచి రోజు 4 గంటలు కూడా నిద్రపోతలేదు నా భార్య కూడా నిద్రపోతలేదు 8 నెలలు అయింది నా కొడుకు పెళ్ళయి నా కొడుకు కోడలు కూడా నిద్రపోతలేరు ఏంది సాహసం అసలు నువ్వు గెలుస్తావా ఏంది సాహసం ఎందుకు ఇంత ధైర్యం చేసి నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందంటే మా భార్య అంటుంది 4 గంటలు పండుకుంటున్నా 20 గంటలు పనిచేస్తున్న 20 గంటలు జనాలలో తిరుగుతున్నా నేను ఒక్కటే చెప్పినా ఈ కుటుంబ పాలన పోవాలి ఈ నియంత పాలన పోవాలి ఈ కుటుంబ దోపిడి పోవాలి మా పేదల బతుకులు మారాలంటే టీఆర్ఎస్ పార్టీని బంధ పెట్టకపోతే ఈ మనం బతుకులు బాగుపడవని చెప్పి నిర్ణయానికి వచ్చిన తప్ప తప్ప మీ తరఫున పోరాటం చేసి కేసీఆర్ని బొంధ పెట్టుకోవాలని తప్ప మరి 8 ఏళ్ళ కేసీఆర్ ఏం చేయకపోతే 3.5 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే ఏం చేయలేకపోతే ఇంకా నేను పదవిలో ఉండాలనా కొట్లాడాలనా వద్దా ఏమమ్మా నాకు నాకేం కావాలి నాకు ఒక కొడుకున్నాడు పెళ్ళయింది ఎమ్మెల్యే 18 నెలల ఎమ్మెల్యే ఉంది నేను కూడా మాట్లాడుకుంటే పైసలు ఇస్తాడంటాడు పదవిలు ఇస్తే మంత్రి పదవి ఇస్తాడు నాకు వస్తాయి కానీ నన్ను ఎన్నుకున్న మీ అందరికి ఏమొస్తాయి అందరిలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచి నేను గులాబీ కండు కప్పుకుంటే నాకు మంత్రి పదవి వచ్చేదమ్మా పోయినా పోయినా అమ్ముడు పోయినామని చెప్పి అంటారు కదా నన్ను బదనాం చేస్తారు కదా మునుగోడు ప్రజలందరూ నా ఎమ్మడు ఉండాలని చెప్పి అమ్ముడు పోయే వ్యక్తి రాజీనామా చేసి మళ్ళీ ఓట్లు అడుతానికి ఇంతమంది ముందరకు ధైర్యంగా రాగలుగుతాడా తప్పు చేసిన వానికి ముఖం ఉంటుందా నా గుండె నిండా నిజాయితీ ఉంది ఈ మునుగోడులో ఎన్నో వేల మంది తల్లులు ఏడుస్తుంటే చూసిన నేను నా భర్తకు బాగలేదు నా ఆరోగ్యం బాగలేదు నా పిల్లలకు మంచిగా లేదు నాకు ఇల్లు లేదు నాకు ఏమి లేదు సార్ నన్ను కాపాడు అని చెప్పి కొన్ని వేల మంది మహిళలు నన్ను 3.5 ఏళ్ళ నుంచి అడిగినారు వేల మంది నా శక్తి సామర్థ్యాలు ఉపయోగించి కొన్ని 100 కుటుంబాలకు 1000 కుటుంబాలకు సాయం చేసిన అటువంటి తల్లకు నేను అండగా ఉండాలనా వద్దా ఎవరు చేయాలి ప్రభుత్వం దవాఖానా కట్టకూడదా ప్రభుత్వం అనుకుంటే బడులు కట్టలేదా 5 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టుల మీద కాళేశ్వరం పెరిపిదా నువ్వు కాంట్రాక్టర్లకు సీమాంధ్ర కాంట్రాక్టర్ దోషిపెట్టినావు కదా మా మునుగోడుకు ఒక 1000 కోట్లు ఇస్తే మా ప్రాంతం బాగుపడదా 5 లక్షల కోట్ల అప్పు చేసి సగం పైసలు తినరమ్మా కేసీఆర్ కుటుంబం ఒకప్పుడు కేసీఆర్ కుటుంబానికి రూపాయి లేదు ఉద్యమాన్ని 2014 కంటే ముందు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవిత
మా ఇంటికి వచ్చి పైసలు అడకపోయేటోళ్ళు తెలంగాణ ఉద్యమంలో నిజంగా మాట నమ్మండి. మా ఇంటికి వచ్చి గంటలు గంటలు ఉండి ఖర్చులకు ఉద్యమానికి పైసలు కావాలంటే అప్పుడు ఇంటి కిరాయి లేదు, కరెంటు బిల్లు పైసలు లేవు. మరి కేసీఆర్ 60 ఎకరాలు ఉన్న భూమి ఫామ్ హౌజ్, నీ ఫామ్ హౌజ్ 600 ఎకరాలు ఎట్లయింది? 200 కోట్లు పెట్టి నువ్వు విమానం ఎట్లా కొన్నావు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీకు? నీ బిడ్డ బతుకమ్మ ఆడుకుంటా 600 బీర్ షాపులు పెట్టిందంట ఢిల్లీలో. మొన్న కేసు కాలే అయిందా? 600 బీర్ షాపులు ఢిల్లీలో పెట్టిందంట ఆ పిల్ల. ఓ అమ్మ ఎంత మంచిదో బతుకమ్మ ఆడుతాను నేను అనుకున్నా. తీరా చూస్తే 200 కోట్ల రూపాయలు ఆ లాయన్ ఇస్తే తీసుకుపోయి ఆడ ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చి 600 షాపులు పెట్టిందంట. మరి కవితమ్మ బతుకమ్మ ఈసారి ఇక్కడ ఆడుతుందా, బయట ఆడుతుందా, జైల్లో ఆడుతుందో నాకైతే అర్థమైతలేదు. ఏడాడుతుంది? ఊకుంటుందా? 200 కోట్ల అవినీతి చేసినావు, 600 షాపులు పెట్టినావు కవితమ్మ. నీ తర్వాత నీకు మీ అన్న, మీ అన్న తర్వాత మీ బావ హరీష్ రావు జైలుకు పోరా? ప్రాజెక్టుల పేరు మీద 100 కోట్లు దోచుకున్నారు. ఇక్కడ శివన్నగూడెం ప్రాజెక్టు కాంట్రాక్టర్కు లాభమా, ప్రజలకు లాభమైంది? అసలు నీళ్ళు వచ్చినాయా? భూములు తీసుకొని ఎల్లగొట్టిన రైతులు అసలు కాలు పైన అసలు కాలువైందా? కాలువ కానప్పుడు ఈ భూములు ఖాళీ చేసి బలవంతంగా తీసుకొని పోలీసులను పెట్టి ఆ రిజర్వాయర్ కడితే ఆకాశంలోకి వెళ్ళి పడతాయా దాంట్లో నీళ్ళు? అక్కడ సొరంగం కాదా, పంపులు కావా, మోటార్లు కావా, పర్మిషనే లేదా? దానికి పర్మిషన్ లేకుండా అయిపోయింది. ఈడ ఊర్లన్నీ కాపించి ఖాళీ చేసి మనం మొత్తం భూములు లాక్కొని రైతుల దగ్గర రోడ్డు మీద పంపించలే. 30 లక్షల రూపాయల భూమికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. నీకు మల్లన్న సాగర్నే 6.5 లక్షలు ఇస్తుంది. మనకి 7 లక్షల 12 వేలు ఇస్తుంది. నేను అడిగిన కేసీఆర్ అసెంబ్లీలో అడిగిన, నీకో న్యాయం మల్లన్న సాగర్లో మా శివనగూడెంకో రిజర్వాయర్కో న్యాయం అని చెప్పి అడగలే. మరి ఏందమ్మా ఇది? తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యం ఉందా, రాచరిక పాలన ఉందా, నియంత పాలన ఉందా? ఏ పాలన ఉంది? ప్రజాస్వామ్యం ఉందా? అసలు కేసీఆర్కి ఎవరికైనా భయపడుతుందా? ఆయన చేతిలో అధికారం పెట్టుకొని అడ్డగోలుగా చేస్తుండు మహిళలు. మీరు చెప్పండి ఇది మంచిదేనా మన సమాజానికి, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకు? ఒక కుటుంబం చేతిలో అధికారం పోతే అది అక్కడున్న మహిళలు చెప్పండి అది మంచిదేనా? రేపొద్దున ఏదైనా దౌర్జన్యమై అత్యాచారమై దోపిడైతే అడిగేటోడు లేకుంటే, రేపు దోసుకుంటుంటే నిజాం అప్పుడు ఒకప్పుడు రజాకారులాగా దోసుకుంటుంటే మీ మిమ్మల్ని మీ తరఫున ఎవరు కొట్లాడాలి? నన్ను బయటికి వెళ్ళగొట్టే రాజీనామా చేస్తే కొట్లాడుతుంటే జనం అంతా పైసలు అమ్ముడు పోతే మరి ఏం చేయాలి? కొట్లాడాలా వద్దా, గద్ద దించాలా వద్దా? మీరందరు కూడా చెప్తున్నా భూ నిర్వాసుల తరఫున, మీ అందరి తరఫున రాజగోపాల్ రెడ్డి అనే మనిషి మీకోసం ప్రాణమిచ్చే మనుషునుడు, ఇక్కడ ప్రాణమిచ్చే మనుషునుడు. మళ్ళీ మీ కుదాభక్ష పెళ్ళి సెంటర్లో చెప్తున్నా, నా ప్రాణం పోయినా కానీ మీరు తలదించుకునే పని చెయ్యను, చెయ్యనుగాక చెయ్యను. వేల కుటుంబాలకు, లక్షల కుటుంబాలకు బాగు చేసేంత వరకు, మీ కన్నీళ్లు తుడిచే వరకు, మీ కష్టాలు పోయేంత వరకు నేను ప్రభుత్వంతో కొట్లాడతా. ఈ ప్రభుత్వాన్ని గద్దదీస్తేనే మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, సోదరిమణులారా, ఇది ధర్మ యుద్ధం. ఒక రాజగోపాల్ రెడ్డి కోసం రాలే, అది మీకోసం వచ్చింది, మీ పిల్లల భవిష్యత్తు కోసం వచ్చింది, మీ పిల్లల భవిష్యత్తు కోసం వచ్చింది. మీరు ఆలోచించి ఓటేయండి ఈసారి. 100,000 రూపాయలు కాదు, 200,000 కాదు, బీరు బిర్యానీ ఇస్తామంటారు. మీ ఆత్మగౌరవాన్ని పైసలకు అమ్ముకుంటారా? మీకోసం త్యాగం చేసి మీకోసం ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలని చెప్పి, ప్రజాస్వామ్యం రావాలని చెప్పి పోరాటం చేస్తున్నా, నా వెంట ఉంటారా? అవినీతి సొమ్ము తీసుకొని వచ్చి ఆ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి మీకు పైసలు ఇస్తే మీకు ఆ పైసలకు కారు గుర్తు కొట్టేస్తారా? మీరే నిర్ణయం తీసుకోండి, మీరే తీర్పు ఇవ్వండి. ఏది ధర్మం అమ్మా? ఎవరి దిక్కు ధర్మం ఉంది? ఈరోజు మునుగోడు అని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వాళ్ళ కౌరవ సైన్యం అంతా మీ కాలకాడికి రాలే, వచ్చిందా లేదా? అది రాజీనామా చేయకపోతే కూడా నొచ్చునా? ఓడన్నా మన దిక్కు చూద్దునా? ఒక రూపాయి వచ్చునా? ఈరోజు అమిత్ షా గారితో మాట్లాడినా, నేను కేంద్ర మంత్రి గారితో నిర్మలా సీతారామన్తో మాట్లాడినా, మా మహిళలకు ముద్రా లోన్స్ అంటే ముద్రా రుణాలు మహిళలకు 50,000 మందికి 2 లక్షల రూపాయల చొప్పున, ఒక్కొక్క మహిళకు 2 లక్షల లెక్కన 50,000 మందికి ఇస్తా అని నాకు ఒప్పుకుంది, నాకు మాట ఇచ్చింది 50,000 కుటుంబాలకు. మునుగోడు నియోజకవర్గంలో
ప్రతి మహిళకు 50,000 మందికి 2 లక్షల ఒక నేను రుణం ఇచ్చే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ తోటి జాతీయ బ్యాంకుల ద్వారా ఇచ్చే బాధ్యత నాది మీకు ఈఎస్ఐ హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజీలు రోడ్లు 1000 కోట్ల రూపాయల తోటి కేంద్ర మంత్రి అమిషా గారు నాకు మాట ఇచ్చారు నీకు కేసీఆర్ అన్యాయం చేసిండు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా నిధుల తోటి మీ నియోజక వర్గాన్ని డెవలప్‌మెంట్ చేస్తా అని చెప్పిండు మరి పోద్దా చేపియాలనా వద్దా మీ అందరికీ అండగా ఉంటా భయపడే అవసరం లేదు ఈ మధ్యన చాలా మంది టిఆర్ఎస్ లాగు నుంచి వచ్చినోళ్ళు అందరి మన పోరగాళ్ళని లీడర్ని బెదిరిస్తున్నారు కండవ కప్పుకుంటావా లేదా పైసలు ఇస్తాను రా పైసలు లేకపోతే రాకపోతే బెదిరిస్తున్నాడు కేసులు పెడతామని మంచి పద్ధతేనా మంచిదేనా బెదిరించి గులాబీ కండువ కప్పుతురట అరే ఎవడరా మమ్మల్ని ఆపేది ఇక్కడ మునుగోడు ఈ పాట వినలే ఈ పాట విన్నారా మీరు ఆ పాట ఒకసారి పెట్టు ఆ పాట విన్నారా తెలంగాణ వచ్చి కూడా మీ బతుకు మారలేదు అందుకనే మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది పుట్టలేదా ఇదే ఎన్నిక మీరు ఇయ్యబోయే తీర్పుతోటే తెలంగాణలో కేసీఆర్ పతనం కాబోతున్నాడు మీ తలరాతలు మారబోతున్నాయి నన్ను నమ్మండి మునుగోడులో మీరిచ్చే తీర్పు గులాబీ గులాబీ పువ్వుకు ఓటేయండి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మునుగోడు బిడ్డగా చెప్తున్నా కేంద్రంలో బీజేపీ ఉంది మీ బాధలు పోతాయి కష్టాలు పోతాయి అని చెప్పి నేను మాటిస్తున్నా మీకు ఇంకా 20 ఏళ్ళు ఉన్నా కేసీఆర్ దోసుకుంటాడు తప్పితే ఎన్నికలు వస్తే తాగిపిస్తాడు తినిపిస్తాడు బెల్ట్ షాపులు పెట్టి మీతోటి మీ కొంపలు కూస్తాడు తప్పితే మీ బతుకులు బాగుపడవు తాగిపిచ్చి మత్తుల ఓట్లు వేపించుకుంటాడు అందుకనే కేసీఆర్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770